గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి 3న ఉదయం 10 గంటల నుండి మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో పేటిఎం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకు డి విటమిన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా కనిపిస్తోంది ప్రతి ఒక్కరిలోనూ, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఈ విటమిన్ డి అనేది ఎందుకు తక్కువ అవుతూ ఉంటుంది, దీనికి కాసెస్ ఏంటి, అలాగే దీన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే ఎలా, దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు విరంచి హాస్పిటల్ నుండి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ శివరామకృష్ణ గారు. మరి వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఎవరు చూసినా కూడా విటమిన్ డి డెఫిషియన్సీతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, దానివల్ల బోన్స్ బాగా పెయిన్ రావడం, ఇలా ఎందుకు వస్తుంది ఈ డెఫిషియన్సీ? విటమిన్ డి సాధారణంగా మనకు ఫుడ్లో దొరికే, అంటే మనం తినే ఆహారంలో దొరికేది తక్కువ క్వాంటిటీ తక్కువ ఉంటుంది. ఉన్నా కానీ కొంచెం నాన్ వెజ్ వెజిటేరియన్ ఫుడ్లో మాత్రమే ఎక్కువగా ఉంటుంది. అది కూడా మనం తీసుకోవాల్సిన క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. అంటే మనకు డెఫిషియన్సీ రాకుండా, లోపం రాకుండా కాపాడుకోవాలంటే దాని మనం తీసుకోవాల్సిన మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది. అంత తీసుకున్నా కానీ సరిపోదు. సో మనకు సహజంగా విటమిన్ డి మనకు బాడీకి దొరికే పద్ధతి ఏంటంటే సూర్యరశ్మి, సన్లైట్. సో సన్లైట్ మన బాడీ మీద, చర్మం మీద పడినప్పుడు డైరెక్ట్ కాంటాక్ట్ ఉండాలి. మళ్ళీ క్లోత్స్ వేసుకొని సన్లోకి తిరిగి నాకు విటమిన్ డి రాలేదు అనకూడదు. సో సన్లైట్ డైరెక్ట్ స్కిన్ ఎక్స్పోజర్ కావాలి. సో స్కిన్ మీద పడినప్పుడు బాడీలో ఉండే కొలెస్ట్రాల్, మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్, కొన్ని రకాల కొలెస్ట్రాల్ మార్పు చెందుతుంది, విటమిన్ డిగా మార్పు చెందుతుంది. సో సహజంగా మనకు దొరికే విటమిన్లో విటమిన్ డి ఈజ్ వన్ ఆఫ్ దెమ్. సో కాబట్టి మనకు సూర్యునికి ఎంత ఎక్స్పోజ్ అవుతే అంత విటమిన్ డి ఎక్కువగా దొరుకుతుంది మనకు. అంతే తప్ప మనం ఎక్కువసేపు ఎండలో ఉంటున్నామండి, మరి విటమిన్ డి ఎక్కువ అయిపోయి టాక్సిటీ ఎలా వస్తుందా అంటే అలా ఉండదు. మనకి ఎంత కావాలో అంత తయారు చేసుకుంటుంది. ఓకే, అలా అయితే సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వాలి అని అంటూ ఉంటారు కదా, కొంతమంది ఓన్లీ మార్నింగ్ అవర్స్లో మాత్రమే ఈ డి విటమిన్ వస్తుంది, లేదంటే ఈవినింగ్ సన్కి మాత్రమే డి విటమిన్ ఉంటుంది అనేసి పర్టికులర్గా ఒక టైం చెప్తూ ఉంటారు. అంటే ఆ టైం అనేది ఉంటుందా, లేకపోతే ఎనీ టైం మనకి ఎప్పుడు టైం కుదిరినప్పుడు అప్పుడు మనం ఎక్స్పోజ్ అయితే సరిపోతుంది? టైం అనేది ఉంటుంది, పక్కా ఉంటుంది. కాకపోతే ఇదివరకు ఇలాగా కొన్ని అపోహలు ఉన్నాయి. ఏంటంటే మార్నింగ్ సన్లైట్, ఈవినింగ్ సన్లైట్, మార్నింగ్ టైంలో తిరిగితేనే ఉంటుంది అని కొన్ని అపోహలు ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో రీసెర్చ్ బాగా జరిగింది దాని మీద. అయితే మార్నింగ్ సన్లైట్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళలో కానీ ఈవినింగ్ సన్లైట్ ఎక్స్పోజ్ అయిన వాళ్ళలో కూడా విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉంటుంది. సో దానికి కారణం ఏంటని చెక్ చేశారు. అయితే సన్లైట్ ఎప్పుడైతే మనకు డైరెక్ట్గా పర్పెండికులర్గా పడుతుందో, అంటే మధ్యాహ్నం టైంలో సన్లైట్, సో 11 o'clock నుంచి 3 o'clock వరకు ఉండే సన్లైట్, ఏ సూర్యరశ్మి అయితే మనకు బాడీ మీద పడుతుందో ఆ సన్లైట్ ద్వారానే మనకు విటమిన్ డి వస్తుందని నిర్ధారణ అయింది. సో మధ్యాహ్నం పూట తలిగే సూర్యరశ్మి కంపల్సరీ అవసరం. సో ఎండాకాలంలో అయితే కష్టం, అట్లీస్ట్ చలికాలంలో, వర్షాకాలంలో అట్లీస్ట్ సన్ ఉన్నప్పుడు బయట తిరగడము, బయట ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం మంచి పద్ధతి. అయితే ఈ మధ్యకాలంలో ఏంటంటే అందరికీ, అందరూ ఆఫీసులు, ఇళ్లలో ఉండడము, పనుల్లో బిజీ ఉంటారు, సన్కి బయటికి రారు, వచ్చినా కానీ అన్నీ కప్పేసుకుంటారు, క్యాప్స్ పెట్టుకుంటారు, సన్లైట్ ఎక్స్పోజర్ అనేది ఉండదు, దానివల్ల విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. ఈ విటమిన్ డి తక్కువ అవడం వల్ల బోన్స్ బాగా పెయిన్ వస్తాయని అంటారు కదా, ఇది ఒకటేనా లేకపోతే ఇంకా ఏవైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? చాలా ఉంటాయి. విటమిన్ డి వల్ల చాలా రకమైన బాధలు పడతారు ప్రజలు. అయితే అందులో ముఖ్యమైనది ఏంటంటే విటమిన్ డి మనకు కాల్షియం బాడీలో ఉండడానికి దోహదపడే విటమిన్. సో కాల్షియం అబ్జర్ప్షన్, మనకు కిడ్నీ నుంచి కాల్షియం అబ్జర్ప్షన్ చేసుకోవాలన్నా కానీ, మన జీర్ణకోశం నుంచి కాల్షియం బాడీలోకి కలవాలన్నా కానీ విటమిన్ డి చాలా ముఖ్యమైనది. సో విటమిన్ డి అనేది తక్కువగా ఉంటే కాల్షియం అనేది కూడా తక్కువగా ఉంటుంది. కాల్షియం తక్కువగా ఉంటే ఏమవుతుందంటే బొక్కలన్నీ వీక్ అయిపోతాయి, బోన్స్ వీక్ అయిపోతాయి. సో బోన్స్ వీక్ అయిపోతాయి, అది కాకుండా మయాలజీస్ అంటాం, అంటే మజిల్ పెయిన్స్ వస్తాయి, తొందరగా అలసిపోవడము. మనం ఎక్కువ సహజంగా మామూలుగా చేసే పని ఇదివరకులాగా చేయలేకపోవడము, ఇలాంటివన్నీ విటమిన్ డి లోపం వల్ల వస్తాయి. తర్వాత కాన్సన్ట్రేషన్ లోపం, సరిగా దేన్ని కూడా ఫోకస్ చేయలేకపోవడము, పనులు అనేది చురుకుదనం ఉండకపోవడము, ఇలాంటివి కూడా రావచ్చు. సో చాలా రకాల దుష్ప్రభావాలు ఉంటాయి విటమిన్ డి లోపం వల్ల. సో ఈ మధ్యకాలంలో చాలామంది హెల్త్ చెకప్ చేసుకుని వస్తుంటారు, అందరికీ ఆల్మోస్ట్ అందరికీ డెఫిషియన్సీ ఉంటుంది. సో కాబట్టి విటమిన్ డి లోపం అనేది సరి చేసుకోవాలి. సో చాలామంది ఏంటంటే ఓకే నాకు మజిల్ పెయిన్ వస్తుంది, బోన్ పెయిన్ వస్తుంది, సో నాకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, సో దీన్ని డాక్టర్ని ఎందుకు కన్సల్ట్ అవ్వడం, నాకు తెలుస్తుంది కదా అనేసి ఒక మెడికల్ స్టోర్కి వెళ్ళి అక్కడ విటమిన్ డి టాబ్లెట్స్ తీసేసుకొని వాళ్ళ ఓన్ మెడికేషన్ వాడేస్తూ ఉంటారు. సో ఇది కరెక్టే అంటారా? అంటే వాళ్ళకు లెవెల్ ఎంత ఉందో తెలియకుండా వాడేస్తే అది తప్పు పద్ధతి. అయితే కొంతమంది నేను ఈ వైద్య కాలంలో చూశాను, విటమిన్ డి డెఫిషియన్సీ ఉందనుకొని విటమిన్ డి క్యాప్సూల్స్ ఎప్పటించో వాడుతున్నారు, అయినా కానీ విటమిన్ డి తక్కువగా ఉందనుకుని అపోహలో ఉండి అలానే వీక్నెస్ వస్తుంది. సో వాళ్ళు ఇంకా తీసుకొని ఇంకా ఎట్లా ఎట్లా హై డోసెస్ వాడుతూనే ఉన్నారు, తగ్గట్లేదని నా దగ్గరకు వచ్చారు. ఒకసారి విటమిన్ డి టెస్ట్ చేద్దామని ఒప్పుకోలేదు,
నేను వాళ్ళని ఫోర్స్ చేశాను, కొంచెం ఫోర్స్ చేసి చూద్దామండి ఒకసారి మీరు తీసుకుంటున్నారు ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు, అసలు నిజంగా లోపం ఉందా, ఉంటే ఎంత లెవెల్లో ఉంది చూద్దామని చూశాను. చూస్తే 120 లెవెల్లో వచ్చింది. 100 అబో ఉందంటే టాక్సిటీ అంటారు. ఓకే. సో కాబట్టి విటమిన్ డి ఎలాంటిది, విటమిన్ డి అంటే మనకు ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని ఉంటాయి, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అని ఉంటాయి. ఏడిఈకే అనేటివి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, అవి మన బాడీలో ఒక మోతాదు మించి బాడీలో ఉంటే అంత తొందరగా బాడీ నుంచి వెళ్ళిపోదు. ఓకే. సో వాటి లోపం వస్తే కరెక్ట్ సర్జీ చేసుకోవాలి కరెక్టే, కానీ ఎక్కువ తీసుకుంటే టాక్సిటీ వచ్చేస్తుంది. బి కాంప్లెక్స్ విటమిన్స్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, సో అవి ఎక్కువ మోతాదులో ఉన్నా కానీ యూరిన్ ద్వారా వెళ్ళిపోతాయి, చెమట ద్వారా యూరిన్ ద్వారా వెళ్ళిపోతాయి. సో బాడీలో ఎంత అవసరమే అంత ఉంచుకుంటాయి. సో వాటి నుంచి టాక్సిటీ రాదు బి కాంప్లెక్స్ విటమిన్స్ ద్వారా. సో బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎక్కువ మోతాదులో తీసుకున్నా ఏం కాదు, కానీ ఈ ఏడిఈకే అనే విటమిన్స్ మాత్రం ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. సో ఆ పేషెంట్కి ఎక్కువ అయ్యి అట్లాంటి సింటమ్స్ వస్తున్నాయి. అంటే ఎలాంటి సింటమ్స్? సేమ్, మళ్ళీ సేమ్ సింటమ్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ సేమ్. బోన్ పెయిన్స్ ఉంటాయి, మజిల్ వీక్నెస్ ఉంటుంది, హెడ్ ఏక్ ఉంటుంది, బ్లరింగ్ ఆఫ్ విజన్ కూడా ఉంటుంది, కళ్ళు కనబడవు సరిగా. సో ఇలాంటివి ఉంటాయి. సో వాళ్ళకి వెంటనే విటమిన్ డి ఆపేయమని చెప్పేసి వాళ్ళను కొంచెం కౌన్సిలింగ్ చేసి నీళ్ళు ఎక్కువ తాగమని చెప్పి అలా చేస్తే విదిన్ ఒక 2-3 వీక్స్లో బెటర్ అయ్యారు. యాక్చువల్లీ థ్యాంక్ మీ. సో విటమిన్ డి ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే, డాక్టర్ పర్యవేక్షణలో మనము ఏ లెవెల్లో ఉంది అన్న చూసి మనం టాబ్లెట్స్ టెస్ట్ చేయించుకుంటే బెటర్. ఒకవేళ మనము టెస్ట్ చేయించుకోకుండా నేను వాడాలనుకుంటున్నాను అంటే డైలీ అలవెన్స్ అని ఒకటి ఉంటుంది, అంటే మనకు రికమెండెడ్ డైలీ అలవెన్స్ అని ప్రతి విటమిన్కి ఒక లెవెల్ ఉంటుంది. సో దానికి సంబంధించిన డైలీ టాబ్లెట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనకు హై డోస్ ఆఫ్ విటమిన్ డి యూజువల్గా వన్స్ వీక్ ఇస్తాం, అది కూడా ఎక్కువ రోజు ఇవ్వం, 8 వీక్స్ ఇస్తాం, లేకపోతే అంతకంటే ఎక్కువ ఉంటే 12 వీక్స్ ఇస్తాం మ్యాక్సిమం. ఇచ్చి దాని తర్వాత డైలీ మెయింటెనెన్స్ లాగా పెడతాం. సో మీకు లెవెల్ తెలియకపోతే డైలీ మెయింటెనెన్స్ లెవెల్ వాడండి, ఒకసారి డాక్టర్ సంప్రదించండి, దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఎక్కడ ఉన్నాం మనం అని. అండ్ కొంతమంది ఒక ఏజ్ రాగానే మల్టీ విటమిన్స్ వాడేస్తూ ఉంటారు, డైలీ ఒకటి వాడితే దాంతో ఏమి ఇబ్బంది లేదు అనేసి వాళ్ళే రెగ్యులర్గా డాక్టర్ ఏం కన్సల్ట్ అవ్వరు. ఈ మల్టీ విటమిన్ టాబ్లెట్ ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? మల్టీ విటమిన్లో కూడా మనకు ఏడిఈకే అనే విటమిన్స్ ఉన్నాయనుకోండి, ఎక్కువ మోతాదులో ఉన్నాయి ఆల్రెడీ ఆ పర్సన్కి, ఒకవేళ ఆ విటమిన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, ఈ మల్టీ విటమిన్ తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు ఉండే అవకాశం ఉంది. సో బి కాంప్లెక్స్ విటమిన్స్ అని సెపరేట్ దొరుకుతాయి, అంటే బి కాంప్లెక్స్ అట్లాంటివి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ కాబట్టి వాటితో ఏం ఇబ్బంది లేదు, రోజు ఒకటి తీసుకున్నా అని ఏం కాదు. కానీ ఈ ఏడిఈకే అనే విటమిన్స్ హై డోస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఆల్రెడీ టాక్సిక్ లెవెల్స్లో ఉన్నాయి మనకు బాడీలో ఎక్కువ మోతాదులో ఉంది అని అంటే దానికి తోడుగా ఇది తీసుకోవడం మంచిది కాదు. సో కాంపోజిషన్ కూడా చూసుకోవడం ఇంపార్టెంట్, మల్టీ విటమిన్ ఏ దొరికితే అది తీసుకోవడం కంటే డాక్టర్ని సంప్రదించి తీసుకోవడం బెటర్ మల్టీ విటమిన్లో కూడా. అయితే విటమిన్ డి మనకు తక్కువైనప్పుడు ఇప్పుడు నాకు అవసరం, ప్రజెంట్ నేను బాగా పెయిన్ భరించలేకపోతున్నాను, ఇప్పుడు నేను డాక్టర్ పర్యవేక్షణ ఒక విటమిన్ డి టాబ్లెట్ నేను వాడుతూ ఉన్నాను, సో ఇలా మెడికేషన్తోనే మనకు విటమిన్ని ఇంప్రూవ్ చేసుకోవాలా, లేకపోతే ఇది ఒక పర్సంటేజ్ వరకే మనకు యూజ్ అవుతుందా, ఫర్దర్గా మనం దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి అనుకుంటే ఎలాంటి ఫుడ్ మనం తీసుకోవాలి? అయితే విటమిన్ డిలో కూడా 3 రకాలు ఉన్నాయి, మైల్డ్, మోడరేట్, సివియర్ డెఫిషియన్సీ ఉంది. ఓకే. సో లెవెల్ ఇస్తారు 20-30 మైల్డ్ అంటాము, 10-20 మధ్యలో మోడరేట్ అంటాము, లెస్ దెన్ 10 సివియర్ అంటాము. సో సివియర్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో సిమ్టమ్స్ బాగా ఎక్కువగా ఉంటే దాన్ని తొందరగా రిప్లేస్ చేయడానికి ఇంజెక్షన్స్ రూపంలో కూడా విటమిన్ డి తీసుకోవచ్చు. కాకపోతే ఒకటే ఇంజెక్షన్, ఓన్లీ వన్ స్టాట్ ఇస్తాము, ఇస్తే తొందరగా రికవర్ అవుతుంది. మెయింటెనెన్స్ లాగా మనం వాడుకోవచ్చు మళ్ళీ విటమిన్ డి డైలీ అలవెన్స్ లాగా, లేకపోతే వీక్లీ వన్స్ అట్లా షార్ట్ డ్యూరేషన్ వాడుకోవచ్చు. సో ఇది ఓన్లీ మనం లెవెల్ చూసిన తర్వాత ఇవ్వాలి, అంతే తప్ప ఇది చెప్పానని చెప్పేసి విటమిన్ డి ఇంజెక్షన్ తీసేసుకుంటే టాక్సిటీకి వెళ్ళిపోతారు. సో అలాంటి తప్పులు చేయకూడదు. ఇంకోటి ఫుడ్లో అన్నారు, ఫుడ్లో అంటే విటమిన్ డి ఉండేదే తక్కువ ఫుడ్లో, ప్లాంట్ సోర్సెస్లో కూడా కొన్నిట్లో ఉంటుంది, కాకపోతే మనకు దొరికేది తక్కువ మోతాదు. నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో ఉంటుంది, మీట్లో కానీ మిల్క్లో కానీ, అది కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మనకు బాడీకి సరిపడే అంత మోతాదు అందదు ఫుడ్ ద్వారా, మనం ఏం చేసినా ఎంత తిన్నా అని. సో మనం అంత మోతాదులో తినలేం కూడా. సో కాబట్టి ఖచ్చితంగా సన్లైట్ కానీ ఎక్స్పోజర్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి అయ్యి సన్లైట్కి ఎక్స్పోజ్ కాలేని పరిస్థితి ఉంటే విటమిన్ డి సప్లిమెంట్ తీసుకోవడం బెటర్, అది కూడా డాక్టర్ పర్యవేక్షణలో. సో విటమిన్ డి అనేది ఫుడ్ వల్ల, మెడికేషన్ వల్ల వచ్చే పర్సంటేజ్ తక్కువ. మెడికేషన్ వల్ల ఓకే వస్తుంది, సన్ నుండి వచ్చేది మాత్రం మనకు పర్మనెంట్ అనేది, సన్ నుంచి న్యాచురల్ గా వస్తుంది, మెడికేషన్ ద్వారా కూడా వస్తుంది, కానీ ఫుడ్ ద్వారానే వస్తుంది అనుకోవడం తప్పు. తప్పు, రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. డి విటమిన్ డెఫిషియన్సీకి కారణాలు ఏంటి అండ్ అలాగే దాన్ని మనం ఎలా పెంచుకోవాలి అంటే ఎక్కువైతే ఇలాంటి దుష్ప్రభావాలు వస్తాయి అనే విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.